నమస్కారం నా పేరు సునీల్ వెల్కమ్ టు సునీల్ టెక్నాలజీ ఫ్రెండ్స్ మన ఈరోజు ఈ వీడియోలో యూత్ లో వన్ ఆఫ్ ద బైక్ ఇది కూడా ఒకటి అని చెప్పొచ్చు అదే మనకి కేటీఎం నుంచి కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ సో ఎంతమంది కేటీఎం లో ఉన్నారో కింద కామెంట్ లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మనకి ఈ కేటీఎం డ్యూక్ టూ లో వచ్చిన చేంజెస్ ఏంటి దీని యొక్క కెపాసిటీ ఎలా ఉంటుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది టాప్ స్పీడ్ అంతా మైలేజ్ అంతా ఏ లో మనకి గా ఉంది దీని యొక్క ప్రైస్ అనేది ఎంత పడుతుంది అలాగే డౌన్ పేమెంట్ అనేది మనం ఎంత పే చేయాలి ఇలా ప్రతి డిపార్ట్మెంట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒకవేళ ఈ వీడియోకి నా ఎవర్స్ ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని సపోర్ట్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో ఫ్రెండ్స్ ఫైనల్లీ హెరిటేజ్ మనకి ఆల్ న్యూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ అనేది ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది సో ఇప్పుడు మీరు చూస్తున్న కలర్ సరికి ఎలక్ట్రానిక్ ఆరెంజ్ సింపుల్ గా ఆరెంజ్ కలర్ అని చెప్పొచ్చు యాక్చువల్ గా మనకి ఈ బైక్ అనేది టూ కలర్ ఆప్షన్స్ లో మనకి అవైలబుల్ కి అయితే ఉంటుంది ఫస్ట్ కలర్ ఒకసారికి డార్క్ సిల్వర్ మెటాలిక్ సింపుల్గా సిల్వర్ కలర్ అని చెప్పొచ్చు అండ్ సెకండ్ కలర్ ఒకసారికి ఎలక్ట్రానిక్ ఆరెంజ్ సో టూ కలర్ ఆప్షన్స్లో మనకి బైక్ అనేది గా అయితే ఉంటుంది అండ్ ఫస్ట్ అయితే మనం ఈ బైక్ యొక్క త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ అయితే చూద్దాము సో త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ చూసిన తర్వాత దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని మనం వన్ బై వన్ అయితే మాట్లాడుకుందాం సో త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూ అనేది మనకి ఈ బైక్ది ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క ఇంజన్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే టూ హండ్రెడ్ సిసి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఫోర్ వెల్వ్ లిక్విడ్ కూల్ బిఎస్ సిక్స్ ఫేస్ టూ కంప్లైంట్ ఎఫ్ఐ ఇంజిన్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అది కూడా మనకి డిఓహెచ్ ఇంజిన్ అనేది దీంట్లో అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మనకిది బోష్ ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజక్షన్ సిస్టమ్ తో మనకి ఈ బైక్ అనేది రన్ అవడం జరుగుతుంది దీని యొక్క మాక్సిమం పవర్ ఒకసారి ట్వంటీ ఫైవ్ బీహెచ్పి ఎట్ టెన్ థౌసండ్ ఆర్పిఎం అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే సరికి నైన్టీన్ పాయింట్ టూ న్యూట్రన్ ఎట్ ఎయిట్ థౌసండ్ ఆర్పీఎం అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది అలాగే ఈ బైక్ ఒకసారి జీరో టు సిక్స్టీ కిలోమీటర్ పెర్ అవర్ రీచ్ అవ్వడానికి కేవలం త్రీ పాయింట్ త్రీ జీరో సెకండ్స్ మాత్రమే టైం అయితే తీసుకుంటుంది అలాగే జీరో టూ హండ్రెడ్ కిలోమీటర్ పెర్ అవర్ రీచ్ అవడానికి కేవలం నైన్ పాయింట్ టూ జీరో సెకండ్స్ మాత్రమే టైం అయితే తీసుకుంటుంది సో మేజర్ గా మనకి దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్కి ఇంజన్ అని చెప్పొచ్చు సో డిహెసి ఇంజిన్ కాబట్టి మనకి మంచి రిఫైన్ పెర్ఫార్మెన్స్ అనేది మనకి దీంట్లో అయితే ఉంటుందని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్ లో మనకి డబ్ల్యూపీ ఎఫెక్స్ ఫార్టీ త్రీ ఎంఎం అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్స్ అనేవి మనకి ఫ్రెండ్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్ సైడ్ అయితే మనకి ఒక మంచి సస్పెన్షన్ అనేది దీంట్లో అయితే చూడడానికి అయితే ఉంటుంది సో సస్పెన్షన్ మనకి అటువైపు ఇటువైపు కూడా రెండు వైపు కూడా మనకి రిఫ్లెక్టర్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడటానికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్స్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి డబ్ల్యూపీఎఫ్ఎక్స్ టెన్ స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ అనేది బ్యాక్ సైడ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు సో అంటే మనం బ్యాక్ సైడ్ సస్పెన్స్ అనేది మనం టెన్ స్టెప్స్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మీ హైట్కి తగ్గట్టుగా అయితే యాక్చువల్గా మనకి ఈ బైక్ అనేది కొంచెం హైట్ అయితే ఉంటుంది సో ఒకవేళ మీరు షార్ట్ ఉండే కనుక కొంచెం ఈ ఫైట్ అనేది మనం కొంచెం తగ్గించుకోవచ్చు అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్లో మనకి త్రీ హండ్రెడ్ ఎంఎం డిస్క్ బ్రేక్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లోనే మనకి ఏబిఎస్ రింగ్ కూడా మనకి ఇంటిగ్రేట్ చేశారు అలాగే మనకిది ఏబిఎస్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు అలాగే హైబ్రంబో బ్రేక్ ప్యాడ్స్ అనేవి ఫ్రంట్ సెక్షన్లో అయితే యూస్ చేయడం జరిగింది అండ్ బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సెక్షన్లో మనకి టూ థర్టీ ఎంఎం డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు దీంట్లో మనకి ఏబిఎస్ రింగ్ కూడా మనకి దీంట్లో అయితే ఉంటుంది అంటే మనకి ఈ బైక్ అనేది డ్యూయల్ ఛానల్ తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది అలాగే దీంట్లో మనకి సూపర్ మోటో ఏబిఎస్ ఆప్షన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు అంటే మనం ఒకవేళ బ్యాక్ సైడ్ ఏబీఎస్ అనేది కావాలంటే మీరు ఆఫ్ అయితే చేసుకోవచ్చు సో మనకి ఇది డ్యూయల్ ఛానల్ తో వస్తుంది కాబట్టి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే రైటర్ ట్రస్ట్ అనేది ఉంది అలాగే పిలియన్ ట్రస్ట్ కూడా మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు రెండు కూడా మనకి మంచి క్వాలిటీ ట్రస్ట్ అనేవి ప్రొవైడ్ అని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే శారీ గార్డ్ అయితే ఉంది శారీ కి మనకి ఇంటిగ్రేట్ చేస్తూ మనకి బ్యాక్ సైడ్ మడ్ గార్డ్ అనేది ఉంది కి అయితే సో మంచి క్వాలిటీ సారీ గార్డ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు ఇక్కడ మనకి స్టెప్ అప్ ఫుట్ ట్రస్ట్ అయితే మిస్ అవుతుందని చెప్పొచ్చు మనం లో మనం గా అది వేయించుకోవాల్సి అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా మనకి ఓపెన్ టైప్ చేయండి అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఎవ్రీ ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ మధ్యలో మీరు చైన్ లూబ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు చైన్ లూబ్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే ఉంటుంది అలాగే చైన్ చేసే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ అయితే చేయొచ్చు అలాగే మైలేజ్ కూడా మనకి పెరిగే అవకాశం అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క చార్స్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి స్ప్లిండర్ రిలీస్ ట్యూబ్లైర్ ఫ్రేమ్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది దీనివల్ల మనకి రైడింగ్ స్టేబిలిటీ అనేది మనం హైవే మీద ఎక్కువ టాప్ స్పీడ్లో మనం వెళ్తున్నప్పుడు రైడింగ్ స్టేబిలిటీ అనేది మనకి ఇంకా ఇది ఇంప్రూవ్ అయితే చేస్తుంది అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ అనేది టూ థౌసండ్ సెవెంటీ టూ ఎంఎం అనేది ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ అయితే ఉంటుంది విడుతు వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ థర్టీ వన్ ఎంఎం అనేది విడితే అయితే ఉంటుంది అలాగే హైట్ గురించి మాట్లాడుకుంటే లెవెన్ జీరో నైన్ ఎంఎం అనేది ఈ బైక్ యొక్క టోటల్ హైట్ అయితే ఉంటుంది అండ్ గ్రౌండ్ క్లియర్స్ గురించి మాట్లాడుకుంటే వన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎం అనేది గ్రౌండ్ క్లియర్స్ దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు సో మన ఇండియన్ రోడ్స్కి మాక్సిమం వన్ సిక్స్టీ అబవ్ ఉంటేనే బెటర్ అనేది నా ఒపీనియన్ మీరు ఒకవేళ గొంతుల్లో వెళ్ళినా లేకపోతే ఆఫ్ రోడింగ్ చేసిన ఆన్ రోడ్ చేసినా లేకపోతే హెవీ స్పీడ్ స్ మీద వెళ్ళినా కూడా మీరు కొంచెం చూసుకుని వెళ్ళడం బెటర్ అనేది నా ఒపీనియన్ అండ్ ఈ బైక్ యొక్క టోటల్ సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ టూ ఎంఎం అనేది సీట్ హైట్ దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు సీట్ హైట్ కూడా మనకి చాలా ఎక్కువ ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు మీరు కంఫర్టబుల్ హైట్ గురించి మాట్లాడుకుంటే ఫైవ్ పాయింట్ సెవెన్ కన్నా ఫైవ్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ పాయింట్ ఎయిట్ కన్నా ఎబవ్ ఉంటేనే మీరు దీని అయితే ట్రై చేయండి నేను అయితే ఫైవ్ పాయింట్ ఎయిట్ అయితే ఉన్నాను సో నాకైతే కంఫర్టబుల్ అనిపించింది ఫైవ్ పాయింట్ ఎయిట్కి అయితే సో మీరు ఇంకా తక్కువ మాత్రం ఒకసారి మీరు షోరూమ్కి అయితే వచ్చి మీరు ఒకసారి అయితే టెస్ట్ అయితే చేయండి ఆఫర్ దట్ మీరు ఒక డిసిషన్ అనేది తీసుకోవచ్చు అలాగే వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క టోటల్ వెయిట్ అనేది వన్ ఫిఫ్టీ నైన్ కేజీస్ అనేది ఈ బైక్ యొక్క టోటల్ వెయిట్ అయితే ఉంటుంది సో వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉందని చెప్పొచ్చు ఎందుకంటే మనకి దీంట్లో అన్నీ కూడా మనకి కొంచెం ఇంజన్ కానీ లేకపోతే సస్పెన్షన్ కానీ టైర్స్ కానీ అన్నీ కూడా మనకి సో కొంచెం పెద్దవి యూస్ చేయడం వల్ల దీని యొక్క వెయిట్ కూడా మనకి కొంచెం పెరిగిందని చెప్పొచ్చు అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా మనకి సీట్ తో రావడం జరుగుతుంది అంటే రెండు సీట్లు అయితే ఉంటాయి రైడర్ కి ఒకటే కి ఒకటి రెండు సీట్లు అయితే ఉంటాయి సో సీట్ యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే సో పర్లేదు బానే ఉందని చెప్పొచ్చు మంచి స్మూత్ అయితే ఉందని చెప్పొచ్చు ఫస్ట్ ఇంప్రెషన్ అయితే మాత్రం సో స్మూత్ అయితే ఉంది బట్ బ్యాక్ సైడ్ సీట్ ఏదైతే ఉందో అది కొంచెం హైట్ అయితే ఉంటుంది కాబట్టి సో యూత్ కి మాత్రమే ఈ బైక్ అనేది సెట్ అవుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు అలాగే బ్యాక్ సైడ్ మనకి సీట్ గ్రాప్రైస్ కూడా మనకి మంచి కంఫర్టబుల్ గా ఉండేలాగా మనకి కొంచెం పెద్దగా అయితే డిజైన్ చేశారు కొంచెం పట్టుకోవడానికి ఈజీగా అయితే ఉంటుంది సో నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క టైర్ సైజెస్ గురించి అయితే మాట్లాడుకుందాం సో ఫ్రంట్ సెక్షన్ లో టైర్ వచ్చేసరికి మనకి వన్ టెన్ బై సెవెంటీ సెవెంటీ నుంచి ట్యూబ్లెస్ ఎలా చూస్తే మనకి ఇది రావడం జరుగుతుంది ఫ్రంట్ టైర్ అనేది చూడటానికి ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే వన్ ఫిఫ్టీ బై సిక్స్టీ సెవెంటీ నుంచి ట్యూబ్లెస్ ఎలా వీస్తూ మనకి బ్యాక్ సెక్షన్ టైర్ అనేది రావడం జరుగుతుంది సో బ్యాక్ సెక్షన్ లో టైర్ అనేది చాలా పెద్దగా అయితే ఉంటుంది ఇక్కడ చూడొచ్చు బస్ స్క్రీన్ మీద అయితే సో బ్యాక్ సెక్షన్ టైర్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది ఇవి మనకి రేడియల్ టైర్స్ అని చెప్పొచ్చు సో రేడియల్ టైర్స్ వల్ల మనకి కొంచెం గ్రిప్ అనేది ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది టైర్ కి అయితే మాత్రం అండ్ నెక్స్ట్ మనం ట్యాంక్ యొక్క లుక్ అండ్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే సో ట్యాంక్ యొక్క లుక్ అయితే మీరు చూడొచ్చు సో టూ హండ్రెడ్ అని చెప్పేసి ఇక్కడ డ్యూక్ టూ హండ్రెడ్ చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు ఆరెంజ్ కలర్ మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది కదా సో నెక్స్ట్ మనం దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే థర్టీన్ పాయింట్ ఫోర్ లీటర్స్ అనేది ట్యాంక్ కెపాసిటీ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు అలాగే ఇక్కడ మనకి ఈ ట్వంటీ పెట్రోల్ కూడా మనకి దీంట్లో అయితే సపోర్ట్ చేస్తుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో ఈ ట్వంటీ పెట్రోల్ అయితే మనం దీంట్లో అయితే వేయించుకోవచ్చు అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే థర్టీ కిలోమీటర్స్ నుంచి మీరు థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అయితే తీసుకోవచ్చు మధ్యలో మాత్రం వస్తుంది సో అంతకు ఎక్కువ రాదు ఎందుకంటే మనకి దీంట్లో పెద్ద ట్వట్ టైస్ అవి ప్రొవైడ్ చేశారు కాబట్టి ఎక్కువ మనకి మైలేజ్ అయితే రాదని చెప్పచ్చు అండ్ ఫైనల్గా దీని యొక్క కీ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది సో కేటీఎం లోగోతో మనకి ఇక్కడ ఇక్కడ మనకి కీ అనేది చూడడానికి సింపుల్ గా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క లైట్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సో మేజర్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు ప్రీవియస్ దానికి ఈ జనరేషన్ కి కనుక చూసుకుంటే మేజర్ అప్గ్రేడ్ అనేది చేశారని చెప్పొచ్చు సో అన్ని కూడా మనకి ఈసారి కంప్లీట్ గా అన్ని కూడా మనకి ఎల్ఈడి అనేది ప్రొవైడ్ చేశారు సో మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సింది హెడ్ ల్యాంప్ గురించి సో హెడ్ ల్యాంప్ యొక్క డిజైన్ అనేది మనకి త్రీ నైన్టీలో ఏదైతే కేటీఎం డ్యూక్ త్రీ నైన్టీలో ఏదైతే హెడ్ ల్యాంప్ ఉందో సేమ్ అదే డిజైన్ అనేది మనకి అదే హెడ్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడ కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ లో కూడా మనకి చూడడానికి అయితే ఉంటుంది సో మనకి ఇక్కడ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి కదా సో హెడ్ ల్యాంప్ అనేది మనకి మేజర్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు టూ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ ట్వంటీ త్రీ కి మేజర్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు అలాగే సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఎల్ఈడీతో వస్తాయి కంప్లీట్ గా అయితే సో నాకైతే మాత్రం పర్సనల్ గా చాలా బాగా ఇష్టం అని చెప్పొచ్చు ఎందుకంటే మనకి చాలా చిన్నగా చాలా క్యూట్ అయితే ఉంటాయి సో టర్న్ ఇండికేటర్స్ అనేవి ఇవి కూడా మనకి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు కూడా మనకి ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ అని మనకి ప్రొవైడ్ చేశారు అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే టేల్ ల్యాంప్ టేల్ ల్యాంప్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి టీ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు అలాగే కింద చూసుకుంటేనే మనకి నెంబర్ ప్లేట్ సో ఇది మనకి బల్బ్ టైప్ మాత్రం వస్తుంది సో ఇది పర్లేదు అని చెప్పచ్చు అండ్ నెక్స్ట్ మనం దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ సరికి మనకి కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అనేది మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో దీంట్లో మనకి కావాల్సిన ఫీచర్స్ అన్నీ కూడా అయితే ఉంటాయి స్పీడో మీటర్ ఉంటుంది ఓడో మీటర్ ఉంటుంది ట్రిప్ మీటర్ ఉంటుంది టాకోమీటర్ ఉంటుంది అలాగే క్లాక్ ఉంటుంది అలాగే ఫ్యూల్ గేజ్ ఉంటుంది అలాగే గేర్ షిఫ్ట్ ఇండికేటర్ ఉంటుంది అలాగే ఏబిఎస్ ఉంటుంది అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి అలాగే హై బీమ్ లోబింగ్ సంబంధించి ఇండికేటర్స్ ఉంటాయి అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది లో బ్యాటరీ ఇండికేటర్ ఉంటుంది లో ఫ్యూల్ ఇండికేటర్ ఉంటుంది సో ఇలా మనకి కావాల్సిన ఇండికేటర్స్ అన్ని కూడా మనకి ఏది అయితే మిస్ అయితే చేయలేదని చెప్పచ్చు అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క హ్యాండిల్ బార్ గురించి అయితే మాట్లాడుకుందాము సో హ్యాండిల్ బార్ సరికి మనకి రైట్ సైడ్లో కానీ చూసుకుంటే ఇంజిన్ కిల్స్ ఇచ్చింది అలాగే స్టార్ట్ బటన్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు సో హజార్ లైట్ కూడా మనకి దీంట్లో ఆఫర్ చేస్తుంటే బాగుంటుంది నాకైతే అనిపించింది అండ్ లెఫ్ట్ సైడ్ ల చూసుకుంటే పాస్ ఇచ్చింది అలాగే హైబీ లోబు సంబంధించి స్విచ్స్ ఉన్నాయి అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి అలాగే హార్న్ అయితే ఉంది సో హార్న్ అయితే మీకు ఒకసారి వినిపిస్తాను చూడండి ఎలా ఉందో ఇక ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే వన్ ఫార్టీ కిలోమీటర్ పెర్ అవర్ అనేది దీన్ని టాప్ స్పీడ్ మనం దీన్ని అయితే డ్రైవ్ అయితే చేయొచ్చు అండ్ ఫైనల్ ఫైనల్గా మీరు అంతకన్నా ఎదురు చూస్తున్న వారంటీ గురించి మాట్లాడుకుంటే యాక్చువల్గా మనకి ఇంతకు ముందు వరకు కూడా మనకి టూ ఇయర్స్ మాత్రమే కంపెనీ వారంటీ అనేది ఉండేది ఆఫ్టర్ దాట్ మనకి థర్డ్ పార్టీ కంపెనీస్ నుంచి వారంటీ అనేది ఉండేది బట్ ఇప్పుడు చూసుకుంటే కనుక కేటీఎం వాళ్ళే మనకి గా ఫైవ్ ఇయర్స్ అనేది వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అంటే టూ ప్లస్ త్రీ అయితే ఉంటుంది సో ఇది మనకి కంపెనీ నుంచి అఫీషియల్గా మనకి కేటీఎం కంపెనీ నుంచి మనకి వారంటీ అనేది వర్తిస్తుంది కాబట్టి ఇదొక మంచి మూవ్ అని చెప్పొచ్చు కేటీఎం నుంచి ఒకవేళ మీరు ఈ దీని గురించి ఇంకా మీకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం కేటీఎం షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఈ వారంటీ విషయాల గురించి మీరు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్న కొంచెం వాళ్ళకి క్లారిఫై అయితే చేసుకోవచ్చు ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షో రూమ్ ప్రైసెస్కి వన్ ల్యాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ అయితే అవుతుంది అండ్ ఆన్ రోడ్ ప్రైస్ డీటెయిల్స్ తెలియాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం కేటీఎం షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క రోడ్ ప్రైస్ డీటెయిల్స్ అనేవి ఎగ్జాట్గా అయితే తెలుసుకోవచ్చు అండ్ డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అండ్ అబౌవ్ మీరు అయితే పే చేసి ఈ బైక్ అనేది మీరు సొంతం చేసుకోవచ్చు అంటే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ పే చేసి మిగిలిన అమౌంట్ అనేది ఫైనాన్స్ అయితే చేయించుకొని మీరు ఈ బైక్ అనేది సొంతం చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కేటీఎం డ్యూక్ టూ హండ్రెడ్ యొక్క కంప్లీట్ వాకారం రివ్యూ అయితే ఇది అన్నమాట సో ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రిప్లై చేస్తాను అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం కేటీఎం షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ అవి మీరు ఎగ్జాక్ట్గా అయితే తెలుసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇవాళ వీడియో అయితే సో ఈ వీడియోకి నా ఎఫర్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదామంటే దీని కీప్ వాచింగ్ సునీల్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్ బై బై నో